ఈ రోజు మేము ఫ్రెషర్ గా ఉప్మా చేసామండి జీడిపప్పు ఉప్మా చాలా టేస్టీగా ఉంటది చాలా రుచిగా ఉంటది 10 నిమిషాల్లో అండి మనకి ఎప్పుడైనా కానీ సరే ఏం చేయాలంటే ఇంకా మనకు ఇష్టం ఉండదు చాలా వంట చేయాలన్నా కానీ సరే నచ్చదు కదా అలాంటప్పుడు మనం సింపుల్ ప్రాసెస్ గా ఈ ఉప్మా జీడిపప్పు ఉప్మా చేసుకొని వేడివేడిగా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటది బాగుంటది అస్సలాము అలైకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు మనం ఉప్మా చేస్తున్నాము ఉప్మా కోసం ఇక్కడ నేను ఉప్మా రవా తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ఇక్కడ వచ్చేసి కొత్తిమీర ఎండి మిర్చి గ్రీన్ మిర్చి టమోటా కరేపత్త ఆనియన్ జీడిపప్పు ముందుగా స్టవ్ వేయించేసి మనకు ఉప్మాకు సరిపడా ఆయిల్ ఇద్దాము మనకు ఉప్మాకి సరిపడినట్టు ఆయిల్ మనము ముందుగా నూనె వేడెక్కిన తర్వాత మనము జీడిపప్పు లైట్ గా ఫ్రై చేయాలి మనకి ఇక్కడ జీడిపప్పు అనేది లైట్ గా బ్రౌన్ చేసి తీసేద్దాం సైడ్ కి ఇది స్పెషల్ ఉప్మా కదా మమ్మీ అవునమ్మా జీడిపప్పు ఉప్మా ఎందుకు మమ్మీ తీసేసావలాగా ఇప్పుడు తీసేస్తే ఇవి మెత్తగా ఉండకుండా మనం కరకరలాడతాయి అన్నమాట ఉప్మాలో బాగుంటాయి మరి మెత్తగా అయితే బాగోదు క్రంచీ టైప్ ఆ చూడండి దివాళీ అని పోగా పోగా వచ్చేస్తుంది ఇంట్లోకి అంటే దివాళీ కదా అందులో దివాళీ అయినా సరే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ముందుగా ఇందులో మనము జీలకర్ర ఆవాలు ఆనియన్ మిర్చి కరేపత్త మనకు మిర్చిను ఆనియన్ కొద్దిగా లైట్ గా బ్రౌన్ అయిన తర్వాత నేను ఇప్పుడు టమోటా వేస్తున్నానండి టమోటా ఎండి మిర్చి మనం ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము మొత్తానికి ఒకసారి బాగా కలపాలి మొత్తానికి నాకు మొత్తానికి కుక్ అయిపోయిందండి ఆనియన్ టమోటా అన్ని కుక్ అయిపోయినాయి బాగా ఇప్పుడు మనం ఇందులో సరిపడినట్టుగా ఎసురుకి వాటర్ వేద్దాము ఎంత వాటర్ వేస్తున్నాము మమ్మీ మనము ఒక గ్లాస్ తీసుకున్నాము ఉప్మా రవ అందుకనేసి నేను 3 గ్లాసెస్ వేసేస్తున్నాము ఒక గ్లాస్ కి 3 గ్లాసెస్ వాటర్ అంటే పౌకి ఒక గ్లాసా అంటే పౌన్నర అలా అంటే చెప్పు మమ్మీ వాటర్ మనకు బాగా బాయిల్ అవుతుందా అప్పుడు మనం దాంట్లో రవ వేయాలి ఒక గ్లాస్ కి 3 గ్లాసులు ఎందుకు మమ్మీ అన్నావు కదా నీకు గట్టి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా కొద్దిగా పలచగా ఉండాలి అంటావు కదా అందుకనేసి 3 గ్లాసులు వేసామన్నమాట ఈ ఉప్మా మనకు చాలా గట్టి ఉప్మా కన్నా కొద్దిగా అనేది జారుగుంటే కనుక ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా మనకు ఎసురు వస్తున్నట్టు ఉంది ఇంకా రాలేదు ఎసురు అంటే కనుక ఎలా రావాలి బాగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి
ఇప్పుడు మనకి మొత్తానికి ఏసర్ వచ్చినట్టుగా ఏసర్ అంటే ఇప్పుడు అలా రావాలి అలా వస్తేనే మనం రవని వేయాలి ఎలా వేయాలి మంటని కొద్దిగా తగ్గించేసి మంటని కొద్దిగా తగ్గించేసి ఎందుకంటావా మనం ఏసిన వెంటనే వాటర్ అనేది పీల్చుకుంటాలి అందుకనేసి మంటని తగ్గించేసి కొద్ది కొద్దిగా రవ వేస్తూ మనం ఉండ కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలాగా అంటే ఇది బొంబాయి రవ కదా అందుకనేసి వేగా ఫాస్ట్ గా వాటర్ లవన్నీ వెంటనే ఉంటలాగా వచ్చేస్తది అలాగా వదలకుండా మనం ఇలా కలపాలి చూడండి దివాలి పొల్యూషన్ చూడండి ఎలా అవుతుంది మా ఇంట్లో ఇప్పుడు మనం కొద్ది మంట తగ్గించిన తర్వాత కొద్దిగా మందపాత్ర ప్లేట్ ఆ దానిపైన పెడితే ఇంక ఆవురికి బాగా కుక్ అవుతది అన్నమాట ఉప్మా సరేనా ఆల్పిస్తున్నావా ఆ మీ అయ్యిందా మీ రెడీ అమ్మ వచ్చే చూస్తున్నావు కదా సింపుల్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే నేను లేనప్పుడు ఇలాగే చేసుకో ఇప్పుడు ఇష్టం ఆపేద్దామా ఆపేద్దాం ఎందుకు నేను జీడిపప్పు సైడ్ తీసానన్నావు కదా దీనికోసం తీసానమాట గ్రానిస్ చేద్దాం కొద్దిగా అందులోనే వేస్తే కలిసిపోతుంది కదా అందుకనేసి తీసానమాట అర్థమైందా ఒక కప్పు నీకు ఒక కప్పు డాడీకి ఒక కప్పు అన్నయ్యకి వేడిగా ఉంది కదా మమ్మీ వేడి ఉంది మళ్ళీ గ్రానైస్ అంటే ఇంకా తక్కువ మాటనా చూస్తున్నారు కదా మనము క్షణాలలో అప్పటికప్పుడు వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా మనం చేసేసాము జీడిపప్పు ఎందుకు తీసానంటే ఇంకా క్రంచిగా ఉండాలంటే ఇంకా మనం సైడ్కి తీసేయాల లేదంటే మెత్తగా ఉంటాయి చాలామందికి మెత్తగా ఉంటే ఇంకా ఇష్టపడరు అందుకనేసి నేను సైడ్ తీసేసాను మా ఇంట్లో అయితే ఇంకా మెత్తగా ఉంటే ఇంకా ఎవరు ఇష్టపడరు క్రంచిగా ఉండాలంటారు అందుకనేసి నేను సైడ్ తీసేసి ఇప్పుడు మనం డెకరేషన్ కోసం బాగుంటుంది అనేసి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నేను అడుగున పెట్టేసి జీడిపప్పు ఆ తర్వాత ఉప్మా వేసేసి తిరిగేసాను అనమాట అందుకనేసి మనకు జీడిపప్పు ఉప్మా అనేది చాలా అందంగా కనిపిస్తుందండి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి